Hello friends, మీరు కూడా స్టార్టింగ్ లో చూసినట్టు యానిమేషన్ వీడియో చేయాలంటే మీ మొబైల్ ఫోన్ లో ముందు Canva యాప్ అయితే ఉండాలి. Canva యాప్ లేకపోతే ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆరంభకులు చూసినట్టు Canva యాప్ ఓపెన్ చేశాక అక్కడ వీడియో సెక్షన్ మీద అయితే క్లిక్ చేయాలి. వీడియో సెక్షన్ మీద క్లిక్ చేశాక మళ్ళా నేను అక్కడ ఆరంభకులు చూపించినట్టు వీడియో మీద క్లిక్ చేసి మళ్ళా నేను అక్కడ ఆరంభకులు చూపించినట్టు ప్లస్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేస్తే లోడింగ్ అయితే రావడం జరుగుతుంది. లోడింగ్ వచ్చాక అక్కడ ఎలిమెంట్స్ అనే ఒక సెక్షన్ అయితే ఉంటుంది. ఎలిమెంట్ సెక్షన్లో ఏం చేయాలంటే అండర్ వాటర్ అనేది సెట్ చేస్తే మనకు కొన్ని అండర్ వాటర్ ఇమేజెస్ అయితే క్యాన్వాలో ఫ్రీగా అవైలబుల్గా అయితే ఉంటాయి. నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళే ముందు అయితే వీడియోని అయితే లైక్ చేయండి. ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుని నేను అక్కడ కింద క్యాన్వాలో ఉన్న ఆప్షన్స్ అయితే స్క్రోల్ చేసి అక్కడ మోర్ అనేది ఒక ఆప్షన్ అయితే ఉంటాయి. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఎక్స్ట్రా ఆప్షన్స్ వస్తాయి. అక్కడ సెట్ యాజ్ ఏ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ కింద అయితే మారిపోతుంది. నెక్స్ట్ అయితే ఎలిమెంట్స్లో ఏం చేయాలంటే ఫిషెస్ని అయితే సెట్ చేస్తే మనకైతే క్యాన్వాలో రకరకాల ఫిషెస్ అయితే వస్తాయి. మీరే చూడండి. ఫిష్ అనేది సెట్ చేసిన తర్వాత అక్కడైతే మనం గ్రాఫిక్స్లోకి అయితే వెళ్ళి మన యానిమేషన్ తగ్గట్టుగా ఏ ఫిష్ అయితే మనకి సూటబుల్గా అయితే ఉంటుందో ఆ ఫిష్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే మన యానిమేషన్ తగ్గట్టుగా ఆ ఫిష్ని అయితే సైజు పెంచుకోవడం లేదా తగ్గించుకోవడం అయితే చేయాలి. ఓకే, నెక్స్ట్ అయితే సైజు తగ్గించుకున్న తర్వాత మన యానిమేషన్ వీడియోలో ఆ ఫిష్ అయితే ఏ ప్లేస్లో ఉండాలో ఆ ప్లేస్లో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళా మనం ఇంకా యానిమేషన్ చేయడానికి ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఫిషెస్ సీ ఎలిమెంట్స్ రకరకాల ఇదే ఫిషెస్ అయితే ఫిష్ ఫ్రెండ్స్ మన స్టోరీ యానిమేషన్ స్టోరీస్ తగ్గట్టుగా మనం అయితే రకరకాల ఫిషెస్ అయితే క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే సెలెక్ట్ చేసి కావాలంటే మనం గ్రాఫిక్స్లో ఉన్న ఫిషెస్ కలర్ కూడా మార్చుకోవచ్చు. నేనైతే ఇంకో ఫిష్ అయితే సెలెక్ట్ చేసి ఫ్లిప్లో అయితే వెళ్ళి ఫిష్ని అయితే ఈ పక్కకి అయితే ఫ్లిప్ ఆప్షన్ ద్వారా ఫ్లిప్ అయితే చేశాను క్యాన్వా యాప్లో. నెక్స్ట్ ఏం చేయాలంటే నెక్స్ట్ మనకైతే అక్కడ యానిమే అయితే బటన్ అయితే ఉంటుంది. మనం అయితే నెక్స్ట్ మళ్ళీ ఆల్లోకి అయితే వచ్చి ఎలిమెంట్స్లోనైతే ఏం చేయాలంటే నెక్స్ట్ మనం అక్కడ ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న ఫిష్ అయితే ఉంటుంది. ఆ ఫిష్ని అయితే నేను అక్కడ ఆరంభంగా చూసినట్టు యానిమేట్ అయితే ఉంటుంది. యానిమేట్లోకి అయితే వెళ్తే అక్కడ మనకు రీసెంట్గా క్యాన్వాలో క్రియేట్ అని అయితే కొత్తగా అయితే ఒక ఆప్షన్ అయితే రావడం జరిగింది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసి మన యొక్క ఫిష్ని మనమే డ్రాగ్ చేయొచ్చు అనమాట. మనకు నచ్చిన విధంగా నేను నా స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు మన వల్ల డ్రాగ్ చేస్తుంటే అక్కడ ఒక లైన్ రావడం ఆటోమేటిక్గా గమనించబడుతుంది. మనం అయితే డ్రాగ్ అంతా కంప్లీట్ అయిపోక మనకి ఇంటర్ఫేస్ అయితే ఎలా కనబడుతుంది ఒరిజినల్ స్మూత్ స్టడీ అని. నాకైతే యానిమేషన్ నచ్చలేదు కాబట్టి డిలీట్ కొట్టాను. మళ్ళీ బ్యాక్ వచ్చి క్రియేట్ యానిమేషన్ మీద క్లిక్ చేస్తే అలా మనం ఎంత స్లోగా అయితే డ్రా చేస్తే అంత స్లోగా యానిమేషన్ అయితే అవుతుంది. మనం నెక్స్ట్ కంప్లీట్ అయిపోక మళ్ళీ ఒరిజినల్ స్మూత్ స్టడీ అని ఫీచర్లు అయితే రావడం కనబడింది. మ్యాక్సిమం అయితే యానిమేషన్ అయితే స్మూత్లో సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత కింద అయితే స్పీడ్ అయితే ఉంటుంది. కావాలంటే మనం ఆ స్పీడ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను క్యాన్వా మీద నేను ట్యూటోరియల్స్ చేయడం జరిగింది. వాటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. నెక్స్ట్ అలాగే సెకండ్ ఫిష్ మీద క్లిక్ చేసి ఆ ఫిష్ మీద అయితే బాక్స్ మీద క్లిక్ చేసి అక్కడ క్రియేట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ క్రియేట్ ఆప్షన్ పక్కన మనకి రీసెంట్గా క్యాన్వాలో కొన్ని యానిమేషన్లు అయితే యాడ్ చేయడం జరిగింది. రకరకాల క్యాన్వాలో యానిమేషన్స్ ఆ యానిమేషన్స్ కావాలంటే ప్లేస్టోర్లో క్యాన్వా యాప్ అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసిన తర్వాత ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ క్రియేట్ యానిమేషన్ మీద క్లిక్ చేసి మళ్ళీ అలా జూమ్ అయితే డ్రాగ్ అయితే చేశాను. డ్రాగ్ చేస్తే ఒరిజినల్ స్మూత్ స్టడీ అని అయితే ఆప్షన్స్ అయితే మనకి ఇందాకలాగా కనబడ్డాయి. ఆప్షన్స్ అయితే క్లిక్ చేసి మనకి నచ్చిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఎలిమెంట్లోకి అయితే వచ్చి అండర్ వాటర్ ఎఫెక్ట్ క్రియేట్ చేయడానికి అయితే అండర్ వాటర్ సీలో ఏ రకాలు అయితే ఉంటాయో అంటే సీలో కొన్ని కొన్ని ఉంటాయి కదా కొన్ని కొన్ని మొక్కలు అండర్ వాటర్ చెట్లు అలాగా అనమాట. కొన్ని కొన్ని జెల్లీ ఫిష్లు అయితే ఉంటాయి కాబట్టి నేనైతే ఒక జెల్లీ ఫిష్ అయితే క్రియేట్ గ్రాఫిక్స్లో సెలెక్ట్ చేసి మళ్ళీ యానిమేట్ మీద క్లిక్ చేస్తే యానిమేట్ మీద క్లిక్ చేసి అక్కడ మళ్ళీ క్రియేట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. క్రియేట్ ఆప్షన్ మీద అలా అలా స్క్రీన్ మీద అయితే డ్రాగ్ చేశాను. మళ్ళీ మనం ఇలా డ్రాగ్ చేసినప్పుడు ఒక విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒక ఎలిమెంట్ మీద ఇంకొక ఎలిమెంట్ క్రాస్ అయితే మన యానిమేషన్ అయితే అస్సలు బాగా రాదు. నెక్స్ట్ అయితే గ్రాఫిక్స్లో నేను ఇంకా మనకి ఏమన్నా యానిమేట్ చేయడానికి ఎలిమెంట్స్ ఏమన్నా యూస్ఫుల్గా అయితే ఉంటాయేమో అని చెక్ చేస్తున్నాను. మనకైతే కొన్ని రకరకాల జంట ఫిష్లు అయితే దొరికాయి. ఒక నాలుగు అయితే ఫిష్లు ఆ ఫిషెస్ కూడా నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. కావాలంటే క్యాన్వాలో మనకి గ్రాఫిక్స్లో ఒక స్పెషల్ ఫీచర్ ఏంటంటే మనం వాటి కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ పక్కకి అయితే ఫ్లిప్ చేస్తున్నాను.
ఫ్లిప్ ఆప్షన్స్ ద్వారా ఓకే ఇలా అప్వర్డ్ అయితే ఫ్లిప్ చేశాను. ఫ్లిప్ చేసి సైజ్ తగ్గించి కొంచెం జూమ్ చేసి అయితే కొంచెం సైజ్ అయితే మన ఫిషెస్కి అయితే అడ్డు రాకుండా అడ్జస్ట్ అయితే చేసుకుంటున్నాను. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే నెక్స్ట్ మళ్ళీ యానిమేట్లోకి అయితే వెళ్ళి నేను అక్కడ ఆరంభంలో చూపించినట్టు యానిమేట్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ క్రియేట్ అనేది ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. ఆ క్రియేట్ ఆప్షన్ పక్కన కొన్ని కొన్ని రకరకాల యానిమేషన్స్ అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. ఆ యానిమేషన్స్ అయితే సెలెక్ట్ చేసుకుని మళ్ళీ క్రియేట్ యానిమేషన్ మీద క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే మనకైతే ఫిష్ యానిమేషన్ అయితే అలా కనబడడం జరుగుతుంది. ఓకే వీడియో ఇక్కడ దాకా చూస్తున్నారు కాబట్టి వీడియో నచ్చే ఉంటుంది కాబట్టి వీడియోని కనుక లైక్ చేయబోతే లైక్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మనం యానిమేట్ అయిపోయాక ఒరిజినల్ స్మూత్ స్టడీ వాటిలో ఏమైనా క్లిక్ చేసుకోవచ్చు. నాకు అది నచ్చలేదు కాబట్టి డిలీట్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి యానిమేట్ మీద క్లిక్ చేసాను. క్లిక్ చేసి మళ్ళీ డిలీట్ చేశాను ఎందుకంటే పర్ఫెక్ట్గా రావడం కోసం మీరు ఎంత ఎక్కువ టైం అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ క్రియేట్ యానిమేషన్ మీద వచ్చి అలా డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేసి ఒక ఎలిమెంట్కి ఒక ఎలిమెంట్ మ్యాచ్ అవ్వకుండా చూసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే స్మూత్లోకి అయితే స్మూత్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. స్మూత్ సెలెక్ట్ చేసుకుంటే యానిమేషన్ అనేది కొంచెం స్మూత్గా రావడం అయితే జరుగుతుంది. ఓకే మన వీడియో అయితే ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే నేను డౌన్లోడ్ చేసి మొబైల్ ఫోన్లోకి అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నాను. మీరు రకరకాల సౌండ్స్ ఎఫెక్ట్ అయితే ఎడిటింగ్ యాప్లో యాడ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.